Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను తప్పుదోవ పట్టిస్తోంది ఎవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయ వ్యూహాలు కొరవడ్డాయనే చెప్పాలి. ఆయనను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నట్లు జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. పవన్ తర్వాత స్థానంలో ఉన్న సదరు నేత ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో పవన్ పయనిస్తున్నారని, అది భవిష్యత్తులో పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని జనసేన సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. నిజానికి జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తానని చెప్పడము బాగానే ఉంది. అదే సమయంలో రోడ్ మ్యాప్ అంశం పార్టీని ఇరకాటంలోకి నెట్టిందంటున్నారు. నిజానికి బీజేపీపై పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆధారపడి ఉన్నారన్న సంకేతాలను ఇటు కేడర్కే కాక ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది. ఇది పవన్ ఇమేజ్ను ఖచ్చితంగా డ్యామేజ్ చేసిందంటున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి కావాల్సిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమీ లేని పార్టీ చేతిలో పావుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. భవిష్యత్తులో పవన్ బీజేపీ మిత్రత్వం నుంచి బయటకు వచ్చినా పవన్కు పెద్దగా ప్లస్ అయ్యేదేమీ లేదంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు విషయాన్ని ఇప్పటి నుంచే ప్రస్తావించడం పార్టీకి భారీ స్థాయిలో నష్టం చేకూరుస్తుందంటున్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు సమయం ఉంది. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక అనేక మంది నేతలు ఇతర పార్టీల వైపు చూసే సమయం ఇది. అంటే జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ నుంచి ఎక్కువగా వలసలుంటాయని అక్కడి జనసేన నేతలు అంచనా వేశారు. కానీ పవన్ టీడీపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు బలంగా ఇస్తుండడంతో చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. జనసేన కోటా కింద వెళ్లే సీట్లలో తప్ప ఇంకెక్కడా హడావిడి కనిపించడం లేదు. పవన్ తనంతట తానుగానే చేరికలకు ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పార్టీలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కారణమంటున్నారు. ఆయన పవన్కు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లనే ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని విడిచిపెళ్లిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.